ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ విషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చలాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందన గోత్రేంద్ర స్వామినే సతతం నమః. శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవ సన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేష పర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడ స్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంత చరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీల మేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యనాయనే నారాయణ నగేశాయ బ్రహ్మంతోత్సవాయ చ శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాత జనాభీష్టప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్టప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నరద్వంద్వశాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస ముని శ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్ష గణ శ్రేష్ట సైనాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః. పాండవారి ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారకస్రజే సాలగ్రామ నివాసాయ సుఖదృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జనదృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగు ప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేకదేహోద్భవాయ చ శంకర ప్రియమిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాదినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమ క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః.
విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అష్టోత్తరశతం నామ్నాం చతుర్ధ్యానమసాన్వితం యః పఠే చృణుయాన్ నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతం వెంకటేశాభిధేయేయో వెంకటాద్రినివాసినం అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం సప్రకాశయేత్ శ్రద్ధా భక్తియుజామేవ దావయేన్నామ సంగ్రహం ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శృతం తదుక్తం భవతా మధ్య సద్యః ప్రీతికరం హరే ఇతి శ్రీ వెంకటేశ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సదాచారం అనే విషయంలో రజస్వల దోషానికి సంబంధించి శాస్త్రంలో చెప్తున్న అంశాలను కొన్ని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇది ఈ రోజుల్లో ప్రత్యేకంగా పాటించాలి అని చెప్పవలసి వస్తుంది, కానీ ఒకప్పుడు సహజంగానే పాటించేవారు. మనిషి పొద్దున్న లేచాక దంతధావనం చేయాలి, స్నానం చేయాలి, భోంచేసి చేతులు కడుక్కోవాలి అని చెప్తారా? అవి సహజంగానే పాటిస్తారు. అదేవిధంగా ఒకప్పుడు రజస్వల దోషం వచ్చినప్పుడు స్త్రీ తనంత తానుగా దూరంగా ఉండడం, పురుషుడు గృహకృత్యాలు చేయడం ఉండేది. ఇంత మాత్రాన ఇందులో స్త్రీలను అవమానించడం ఏమీ లేదు. ఇది ఒకనొక ఆచార పాలన మాత్రమే, పైగా ఇది స్త్రీలను గౌరవించడం. కొంతకాలం క్రితం డాక్టర్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని వాషింగ్టన్ దగ్గరున్న బాల్టిమోర్ యూనివర్సిటీలో ఒక పాశ్చాత్య వైద్య విజ్ఞాన శాస్త్రజ్ఞురాలు ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసంలో ఏమున్నదంటే, నెలలో ఆ 4 రోజులు స్త్రీలలో వచ్చేటువంటి మార్పులు, దానివల్ల ఆమె చుట్టూ ఉన్నటువంటి శక్తి తరంగాల్లో వచ్చేటువంటి విపరీతాలు ఇవన్నీ రాస్తూ, ఆ సమయంలో స్త్రీ సాధ్యమైనంతగా ఏకాంతంగా దూరంగా విశ్రాంతిగా ఉండడం చాలా మంచిది అని రచించినది. అయితే ఆ విధానం మన జీవిత విధానాల్లో, మన గృహ జీవన విధానాల్లో ఒకప్పుడు ఋషులు చెప్పారనే విషయం మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన అంశాన్ని అప్పుడు ఋషులు గుర్తించారు. ఇక్కడ అసలు ఏ ఆచారం లేకపోవడం అజ్ఞానం, కానీ ఏదో ఒక ఆచారం ఉండడమే నాగరికత జ్ఞానం అన్న కనీస ఇంగిత జ్ఞానం మనం విస్మరిస్తున్నాం. ఆ స్త్రీమూర్తి, ఆ మాతృమూర్తిని కనీసం ఆ 4 రోజులు కూడా విశ్రాంతి లేకుండా శ్రమకు గురి చేయడం అనేది అమానుషం. అందుకే ఆ సమయంలో విశ్రాంతినివ్వాలి. పైగా ఇక్కడ బ్రహ్మహత్యా పాతకం గురించి ఒక కథని మనం నిన్ననే ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఈ కథ అటు యజుర్వేదంలో కనబడుతుంది, ఇటు భాగవతంలోనూ, విష్ణు పురాణంలో, దేవీ భాగవతంలో, ఇత్యాదుల్లో కనబడుతూనే ఉంటాయి. పైగా అనేక మంత్రవిధానాల్లో, శాస్త్ర విధానాల్లో కనీసమైనటువంటి మర్యాద ఏమిటి అంటే, భగవద్ ఆరాధన చేసేటప్పుడు, భగవత్ సంబంధమైన సాధనలు చేసేటప్పుడు ఈ ఆటంకంలో ఉన్న సమయంలో వాటిలో పాల్గొనరాదు అని కఠోరమైన నియమం మనకున్నది అత్యంత సహజంగా. కానీ ఈ మధ్య కొత్త కొత్త ఆధ్యాత్మిక సంస్థలు వచ్చినప్పుడు మా సత్సంగాల్లో అలాంటివేవీ లేవు అంటూ ఉంటారు. అలా అనడానికి వాళ్ళెవరు? అసలు సత్సంగం చేసి భగవంతుని ధ్యానించాలని నియమం ఎవరు చెప్పారు? ఏ శాస్త్రాలు భగవంతుని ధ్యానించాలని చెప్తున్నాయో, ఏ శాస్త్రాలు భగవంత మంత్రాన్ని జపించడం, భగవద్ ఆరాధన చేయాలని చెప్తున్నాయో, అవే శాస్త్రాల్లో ఈ నియమం కూడా చెప్పబడుతున్నది. ఇది తెలుసుకోవాల్సినది. స్నానం చేయడం, శుభ్రమైన వస్త్రాలు ధరించడం, ఇవన్నీ కూడా దివ్యశక్తుల్ని మనం ఆహ్వానించడానికి తగినటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం. అందుకే తుడిచిన చోట దేవుణ్ణి పెట్టుకుంటాం, ఎక్కడ పెడితే అక్కడ పెట్టాం కదా. కొందరు మరొక వితండవాదం చేస్తుంటారు, ఇలాంటి దోషాలన్నీ నేచురల్ కదండి, అంటే సహజం కదా, అటువంటప్పుడు మానవీయడం ఎందుకంటే, మలమూత్ర విసర్జనాదులు కూడా సహజమే, అవి నేచురలే, అలాగని అవి జరిగేటటువంటి గదుల్లో భగవంతుని విగ్రహాలు పెట్టం కదా, వీటి నియమాలు పాటుకుంటూ ఉంటాయి, కనుక దోషమే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ పైగా ఆ బ్రహ్మహత్యా పథకాన్ని పంచాడు 4 అని చెప్పినప్పుడు ఆ 4 వృక్షము, భూమి, నీరు
అవి ఎంత గొప్పవో దేవతామూర్తులు, స్త్రీ కూడా అంత గొప్పదే అని చెప్పడం దీనిలో విశేషం. మరొక రహస్యమైన అంశం ఏంటంటే, స్త్రీ తెలుసు తెలియకో చేసే దోషాలు ఏవైనా ఉంటే ఆ రజోదోషం 4 రోజులైన తర్వాత చేసిన స్నానంతో అన్ని దోషాలు పోతాయని చెప్పారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అందుకే స్త్రీ ఎప్పుడు పవిత్రురాలు, మంగళమూర్తి అని చెప్పడానికి కారణం ఆమెకి ఇంద్రుడు ఈ విధమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంద్రుడు అంటూ దేవతా విశేషమని కాకుండా సూర్యుని నుంచి భూమి వైపు ప్రసరిస్తున్నటువంటి కాంతి కిరణాల్లో అనేక పరిణామాలు జరుగుతుంటాయి. ఆ కాంతి శక్తి భూమి మీదకు వస్తున్నప్పుడు కొన్ని విపరీత శక్తుల్ని కొట్టి వస్తుంది, వాటిని తొలగించి వస్తుంది. ఉదాహరణకు వెలుగు చీకటిని కొట్టినట్టుగా ఆ కిరణాల్లో వచ్చే దివ్యశక్తులు కొన్ని దుష్టశక్తులను సంహరిస్తాయి. ఆ సంహరింపబడ్డ దుష్టశక్తుల ప్రభావం 4 ఉపాధుల మీద పడుతుంది. అది భూమి, నీరు, చెట్టు, స్త్రీ అని. ఆ ప్రభావం చేత వాళ్ళల్లో ఆ పడిన దుష్ప్రభావం దోషరూపంలో ఇలా కనబడుతుంది. ఆ భాగాలు దేవతలకి పనికిరావు. ఉదాహరణకు ఊషర క్షేత్రాలు భూమికి సంబంధించిన రజోదోషం కనుక అలాంటి చోట్ల యజ్ఞములు చెయ్యరాదు అని చెప్పారు. అలాగే నురుగు ఉన్న నీటిని ఆచమనానికి, దేవకార్యాలకి వాడరాదు. ఇక చెట్టులో కూడా జిగురు ఉన్న భాగాన్ని యజ్ఞాలకు కానీ ఇంకా ఏ కార్యాలకు కానీ వాడరాదు అని చెప్పారు. అలాగే స్త్రీ కూడా రజోదోషమున్న సమయాల్లో దేవపితృకార్యాలకి దూరంగా ఉండాలి. ఆ సమయంలో ధ్యానాలు చేయడం, మంత్రాలు చేయడం ఇవి దేవతలను దగ్గరికి రానివ్వవు సరికదా. అలాంటి దోషంలో కూడా దేవతలను ఆహ్వానించిన దోషం ఒకటి వస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అసలు దేవతల మీద ఏ నమ్మకం లేని నాస్తికులతో ఈ గొడవే లేదు. కానీ భగవంతుడు ఉన్నాడని నమ్మి భగవచ్చక్తిని పొందాలని సాధన చేసేవాళ్ళు మాత్రం ఈ నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటించాలని ఎక్కడుందండి అని కొందరు కుతర్కాలు చేస్తారు. ఎక్కడుందో చూపించాలంటే ఆగమ శాస్త్రాల్లో అన్ని చోట్ల ఉంది, ధర్మశాస్త్రాల్లో పలు చోట్ల ఉంది, 18 పురాణాల్లో చెప్పారు, వేదముల యందు కూడా దీని యొక్క ప్రస్తావన కనబడుతుంది, యోగ విజ్ఞానంలో కూడా దీని గురించి చెప్తూ ఉన్నారు. అన్ని చోట్ల ఇది కనబడుతూ ఉన్నటువంటి ప్రధాన అంశం. ఎక్కడుంది అంటే చూపించడానికి కావలసిన గ్రంథాలు ఉన్నాయి, ప్రశ్నించడం తేలికే. కానీ ఒక్కడ తెలుసుకోవాలి, పెద్దల సదాచారం మాత్రం ఋషులు దర్శించిన అతీంద్రియమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే స్త్రీకి సదాచారంలో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చెప్పారు. అలాగే పురుషునికి కూడా చాలా సదాచార నియమాలు చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే తాగడం, ఇది కూడా దోషమే. ఉదాహరణకి మద్యపానం చేస్తే దానివల్ల అనేక పైశాచిక శక్తులు ఆ దేహంపై ఆశపడి అతన్ని ఆవహిస్తాయని చెప్పారు. అంటే దుష్టశక్తులు ఆవహిస్తాయి. దుష్టశక్తులు శరీరంలో ప్రవేశిస్తే శరీరంలో ఉన్న సప్తధాతువుని నిర్వీర్యం చేసి అతన్ని దేనికి పనికిరానివ్వకుండా చేస్తాయి. తినరానివి తినడం, తాగరానివి తాగడం, ఇవన్నీ కూడా దోషము లేని పురుషులకు కూడా నియమాలు చెప్పారు. సర్వ మానవాళికి నియమాలు ఉంటాయి, వారి వారి దేహ పరిస్థితులు బట్టి. పురుషులు కూడా సదాచారాన్ని పాటించాలి, వారి నియమాలు. దూరంగా ఉండడం స్త్రీకి ఎంత నియమమో, అలా స్త్రీని దూరంగా ఉంచవలసిన బాధ్యత కూడా పురుషులకు. ఆ సమయంలో ఆమెకు కావలసినటువంటి ఆహారములను వేరుగా ఏర్పాటు చేసి ఆమెకు విశ్రాంతిని కల్పించాలి. ఇవన్నీ మనకు శాస్త్రం చెప్పినటువంటి అద్భుతమైన అంశాలు. ఎప్పుడైనా సరే సదాచారం ఉన్న చోటే దైవశక్తి ఉంటుంది. సదాచారాన్ని విడిచిపెట్టి దురాచారంతో ఆధ్యాత్మిక సాధనలు చేసినా అవి సత్ఫలితాలు ఇవ్వవి కదా, ఇంకా వికటమైనటువంటి వికృత ఫలాలను ఇస్తాయి. ఇది తెలుసుకుని సదాచార ప్రవర్తిక అయినటువంటి ఆ జగన్మాతను నమస్కరిస్తూ స్వస్తి. పాల్గొన మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. సచ్చిత్ సుఖ త్రయీమూర్తి సర్వపుణ్య ఫలాత్మిక సర్వేష మహిషీ మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. ఫాల్గుణ మాసం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి ఉద్భవించినటువంటి మాసంగా కీర్తింపబడుతున్నటువంటిది కనుక ఈ మాసంలో అమ్మవారిని మనం ఇటువంటి స్తోత్రాలతో కీర్తించుకున్నట్లయితే సర్వాభీష్టములను మనం పొందగలుగుతాం. ఇక్కడ సచ్చిత్సుఖ త్రయీమూర్తి, అమ్మవారి యొక్క స్వరూపం మనకి చతుర్భుజగా, కమల ఆసనిగా, అదేవిధంగా నానా విధాలైనటువంటి ఆయుధాదులను ధరించినటువంటి మూర్తిగా మనకు కనబడడం అనేటువంటిది ఒక విశేషం. అయితే తాత్వికంగా కనుక మనం ఆలోచించినట్లయితే ప్రపంచం మొత్తానికి ఆధారభూతమైనటువంటిది, కారణభూతమైనటువంటిది అయిన సత్యస్వరూపిణి అమ్మవారే. అందుకని సత్స్వరూపిణి అన్నారు. అదేవిధంగా జీవ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము ఆ జగన్మాతే, కనుక చిత్స్వరూపిణి. అలాగే బ్రహ్మానందం ఏదైతే ఉన్నదో ఏ ఆనందాన్ని పొందడం కోసం అని చెప్పేసి ఆ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పొందడం కోసం అందరూ
ప్రార్థిస్తూ కీర్తిస్తూ సాధనలను చేస్తూ ఉంటారు. కనుక అటువంటి ఆ బ్రహ్మతత్వ స్వరూపమైనటువంటి ఆనందము ఆవిడే. ఇక్కడ సుఖశబ్దం చేత మనం ఆనందాన్ని గ్రహించాలి. ఇలాగ సచ్చిదానంద స్వరూపిణి అన్నమాట అమ్మవారు. అంతేకాకుండా సర్వపుణ్యఫలాత్మిక, లోకంలో ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి తపస్సులను, దానములను, జపములను, సత్కర్మలను చేస్తూ ఉంటారు. ఆ కర్మల యొక్క ఫలం పుణ్యం. ఆ పుణ్యం వల్ల వారికి అనేక రకాలైనటువంటి ఫలాలను వాళ్ళు పొందగలుగుతారన్నమాట. అన్ని రకాలైనటువంటి పుణ్యాల వల్ల ఏ ఏ ఫలాలు అయితే వస్తాయో ఆ ఫలాలన్నీ కూడా అమ్మవారేనట. అందుకని సర్వపుణ్య ఫలాత్మిక అని చెప్తున్నారు. అంతేకాకుండా సర్వేశ మహిషి, వీరు వారు అని లేదు, ఈ లోకము ఆ లోకము అని లేదు, అన్ని లోకాలకి కూడా, భూలోక భువర్లోక సువర్లోకాదులు అన్ని లోకాలకు కూడా ఆయన ప్రభువు. అందుకని సర్వేశుడు. ఆ సర్వేశునికి మహిషి ఈ మాత. కనుక సర్వేశ మహిషి మహ్యం, నాకు ఆ సర్వేశ మహిషి ఇందిరేష్టం ప్రయచ్చతు. ఆ ఇందిర నా మనస్సులో ఉండేటువంటి ఇష్టం, కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికని నెరవేర్చుగాక. ఏమిటా కోరిక? ఈ శ్లోకాన్ని ఎవరు చదివితే వారి మనస్సులో ఉండేటువంటి కోరిక అన్నమాట. ఆ కోరిక కొందరికి సంపద కావచ్చు, కొందరికి విద్య కావచ్చు, కొందరికి అధికారం కావచ్చు, కొందరికి మోక్షం కావచ్చు, కొందరికి తాము ఈ లౌకికమైనటువంటి సుఖాలను అన్నిటినీ అనుభవించాలి అనేటువంటి భావన ఉంటుంది. అది కూడా కోరికే. కనుక ఇన్ని రకాలైనటువంటి కోరికలను కూడా నెరవేర్చగలిగినటువంటి, ఆ సత్వం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి దేవతామూర్తి అమ్మవారు లక్ష్మీదేవి. కనుక మనం ఈ స్తోత్రాన్ని పఠించుకున్నట్లయితే మన అన్ని విధములైనటువంటి అభీష్టాలని మనం పొందగలుగుతాం. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశుర ఋతువులో ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో నవమీ తిథి, రోహిణీ నక్షత్రం, శనివారం. ఇక్కడ మనకి కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి నవమి కనుక శివ పార్వతీ ప్రియమైనటువంటి రోజు ఇది. కనుక పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని కూడా మనం అర్చించుకోవచ్చు. అలాగే శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. ఇక ఈ రోజునున్న మరొక విశేషం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులందరిలో కూడా చాలా ప్రత్యేకంగా అత్యంత శ్రేష్టతమునిగా కీర్తింపబడేటువంటి భక్త కోటిలో ఒకరు తిరుక్కచ్చి నంబి. కనుక ఆ తిరుక్కచ్చి నంబి యొక్క శాత్తుమర ఈరోజు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. తిరుమలగిరిలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని చూద్దాం. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం
रक्षतु मे हरि आकाशरात् सुरानाथ आत्मानं मे सदावतो देवदेवोत्तमः पाया देहं मे वेंकटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजा निरीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजा निरीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठे नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं सम्पूर्णम्. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.